హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎప్పటిలాగే చక్కని రుచికరమైన ఆరోగ్యకరమైన మంచి రెసిపీస్ చేసుకుందాం ఇందులో రైసు రైస్తో ముఖ్యంగా షుగరు బీపీ కంట్రోల్ చేసే విధంగా ఆరోగ్యంగా రుచిగా ఉండే చక్కని వంటకాలు చేసుకుందాం ఒకటి వండింది ఒకటి చేసింది ఇందులో ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ సంవత్సరం పొడుగునా దొరుకుతుంది బెండకాయలు కొత్తిమీర ఉల్లిపాయ టమోటా వీటితో మంచి అద్భుతమైన అల్లం కలిపి పచ్చిమిర్చి కలిపి మంచి టేస్టీకరమైన దొండకాయ కూర లేదా బెండకాయ కూర రెండు కూడా చేసుకోవచ్చు కొత్తిమీర దగ్గరగా తరిగేసి కొత్తిమీర వేసుకొని ధనియాలు కూడా వేసుకొని రెండు చెంచాలు ధనియాలు చెంచా జీలకర్ర ఒక టమాటా పండు ఒక ఉల్లిపాయ ముక్కలు చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక ఒక పిక్క చింతపండు ఒక పిక్క చింతపండుకు సరిపడా బెల్లం ఒక హాఫ్ స్పూను రైస్ ఒక హాఫ్ స్పూను మినప్పప్పు వేసి చక్కగా అలా గ్రైండ్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించిన తర్వాత చక్కటి కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కేటంత వరకు ఆగి వేడెక్కిన తర్వాత నూనెను వేసుకుంటే ఈ కూరకు బాగుంటుంది నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ చప్పనైపోతుంది తినడానికి బాగుండదు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు సమృద్ధిగా వేసుకోవాలి అన్నీ వేసుకొని అన్నీ వేసుకుంటే సగం ఆరోగ్యం పోపుల్లోనే ఉంటుందండి జీలకర్ర మైన ఆవాలు ఇవన్నీ కూడా శరీరాన్ని సెలబరుస్తూ వేడి చేస్తూ చక్కగా ఉంటాయి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న పేస్ట్ ఉందిగా ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఈ నూనెలో వేగుతున్న పోపులో వేసి కాస్త వేడెక్కనివ్వాలి కాస్త వేడెక్కితే చాలు కాస్త వాసన తగ్గుతుంది తర్వాత కట్ చేసుకున్న ఉసిరికాయ టమాటా పచ్చిమిర్చి ఒక్కొక్కటి చాలు రెండు ఉసిరికాయలు వేసుకుంటూ పులుపు వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్లో పచ్చిమిర్చి ఉంది కాబట్టి కారప పొడిని వాడకుండా జాగ్రత్త పడవచ్చు కారప పొడిని వాడితే శరీరానికి వేడి పెంచుతుంది పచ్చిమిర్చి వేడి పెంచదు ఇబ్బంది కలిగించదు ఇలా కాస్త వేయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టాలి మూత పెడితే ఉచిరికాయ కాస్త మగ్గుతుంది మగ్గిన తర్వాత మీరు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మీకు బియ్యం మినపప్పు వేసాం కాబట్టి కాస్త అడుగుపట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ ఎక్కువగా అడుగుపట్టదు ఎందుకంటే మూత ఉంది కాబట్టి మూతకి పట్టిన నీరు కిందకి దిగుతూ ఎక్కువగా అడుగుపట్టదు ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత బెండకాయలు ఒక వంద గ్రాములు నూట యాభై ఐదు గ్రాముల వరకు తీసుకోవచ్చు చక్కగా కొంచెం పెద్ద మొక్కల్లో కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే కూర జిగట అంటే బెండకాయల జిగట ఉంటుంది కదా ఆ జిగట కారణంగా బెండకాయ అందం పోతుంది ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కాస్త నీళ్ళు అంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన పేస్ట్ తొలక శేషం ఉంటుంది కదా అందులో నీళ్ళు వేసి చక్కగా ఈ కూర అంతటికీ పెట్టేలా చక్కగా కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత మొత్తం మీరు వేసే నీరంతా బెండకాయ ముక్కలకి ఉసిరికాయకి అన్నిటికీ పట్టాలి ఎందుకంటే బెండకాయ ఉడకటానికి ఎక్కువ సమయం అక్కర్లేదు ఉసిరికాయ ఆల్రెడీ మూడు వంతులు ఉడికేసి ఉంటుంది ఒక వంతే బ్యాలెన్స్ ఉంటుంది చక్కగా ఇలా నీటిలో ఉడకనిస్తే బాగుంటుంది ఇంకొక ముఖ్య విషయం మూత వేస్తే బెండకాయ పితికిపోతుంది ఉసిరికాయ బాగా మెత్తనవుతుంది పులుపు మొత్తం దిగిపోతుంది తర్వాత కట్ చేసిన కొత్తిమీర ఆకులను వేసుకుంటే మీరు వండుకునే బెండకాయ కూర మంచి టేస్టీగా ఉంటుంది ఉసిరికాయతో బెండకాయ షుగర్కి చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇలా చేసుకుని తినచ్చు ఇలా షుగర్ తగ్గుతుంది తర్వాత కీర దోశతో పెరుగు పచ్చడి చేసుకుంటే చలవ చేస్తూ కూడా షుగర్ బీపీ కంట్రోల్ అవుతాయి కీర దోశ తీసుకుని దానికి రెండు వైపులా కట్ చేసి దాన్ని ఇలా ముక్కలగా కట్ చేసుకుని కొత్తిమీర పచ్చిమిర్చి సిద్ధం చేసి ఉంచుకొని విశాఖ డైరీ మజ్జిగను చూశారా పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా తీతీయగా కారం కారంగా ఉంటుంది ఆ మజ్జిగకి కాస్త పంచదార ఉప్పు చేసి ఆ మజ్జిగకిని తీసుకొని వచ్చి ఈ కట్ చేసుకున్న కీర దోశ కొత్తిమీర పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటిల్లో వేసుకోవచ్చు నచ్చితే ఉల్లిపాయని కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకున్న షుగర్ కంట్రోల్ అవుతుంది కానీ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా ఎక్కువ వేసుకోకూడదు ఒక పెర్సన్ ఇలా చక్కగా సిద్ధం చేసుకొని కాస్త పెరుగు ఎంత మజ్జిగైతే వేసారో అంతే పెరుగుని అంటే అన్ని సమానంగా వేసుకుంటే మీకు చక్కనైన రుచికరమైన కీర దోశ పచ్చడి సిద్ధమవుతుంది ఈ రెసిపీలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వీడియో చూస్తూ వీడియో గురించి మంచి కామెంట్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వచ్చే బెల్లైకోన్ టచ్ చేసి వెంటనే వచ్చి ఆల్ టచ్ చేస్తే మేము చేసిన వీడియోలని మొట్టమొదటి మీకే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్